హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో అటుకులతోటి క్రిస్పీగా అలాగే టేస్టీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా చాలా క్రిస్పీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ అటుకుల దోశని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అటుకుల దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల దోశ కోసం ఖచ్చితంగా మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి. మీరు పలుచగా ఉండే అటుకులను వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. సో అందుకోసమని మందంగా ఉండే అటుకుల్ని 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 2 కప్పుల బియ్యం, 1 కప్పు అటుకులు, 1/2 కప్పు మినపగుళ్ళు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి ఇందాక మీరు 1 కప్పుతో అయితే బియ్యం మినపగుళ్ళు అలాగే అటుకులు వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్రెష్గా ఉండే పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పులిసిన పెరుగునైనా సరే వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పులిసిన పెరుగుని వేసుకోవద్దు. సో ఇలా 1 కప్పు పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఈ పెరుగులో ఈ బియ్యం మినపప్పు అటుకులు అన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమ్ కప్పుతోటి 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఇలా 2 కప్పుల నీళ్ళని కూడా పోసుకొని ఇవన్నీ కూడా చక్కగా నీళ్ళలో కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని కనీసం 1-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి బియ్యం మినపప్పు అన్నీ కూడా పెరుగుని పీల్చేసుకొని చక్కగా నానిపోయాయి కదా. ఇలా నానిన తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి 1 మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పు అంద అటుకులను వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అన్నమాట. మీరు ఒకవేళ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ అనేది మెత్తగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని 1 గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పప్పులను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది 100% పక్కా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా 1-2 నిమిషాల పాటు చేత్తో చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని 1-8 గంటల సేపు పొలై పెట్టుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇలా పులిస్తేనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు ఒకవేళ బాగా చల్లటి ప్రదేశంలో ఉంటే నైట్ పిండిని కలుపుకునేటప్పుడే 1 చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఫర్మెంటేషన్ చేసుకున్నారంటే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అన్నమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకే రోజు వాడుకోలేం కదా ఇదంతా కూడా. అందుకోసం ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక నేను నాకు కావాల్సినంత పిండిని తీసుకొని కావాల్సినంత ఉప్పుని వేసుకొని కలుపుకుంటున్నాను.
ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. గరిటె జారుగా ఉండాలి. మీకు ఒకవేళ పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దోశల్ని వేసేసుకుందాం. ఈ దోశలను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం వేడైన తర్వాత పెనం మీద ఇలా ఒక్క చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ నూనెని ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఆ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వలన మనకి దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయి ఉంటుంది. అప్పుడు మనం దోశని ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం దోశ ఎంత పలుచుగా వేసుకుంటే మనకి దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇలా నీళ్ళు వేసుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని మీకు ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారుగా ఎంత పలుచుగా స్ప్రెడ్ అవుతుందో. ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మీరు దోశ వేసుకునేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ అంతా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మీకు దోశ అనేది మెత్తగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశ అంతా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. చూసారా మనకి దోశ మంచి రంగుతో క్రిస్పీగా ఎంత బాగా రెడీ అయిందో. ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకోండి. అయితే రెండో దోశను వేసుకునే ముందు కూడా మీరు ఒకసారి పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత వేసుకున్నారంటే మీకు రెండో దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. లేదు అలానే వేసేసారంటే మీకు రెండో దోశ నుంచి దోశలు మెత్తగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేశాను. చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరికైనా పల్లి చట్నీ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ అటుకుల క్రిస్పీ దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.